సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లన్న ఆలయంలో పట్నం వారం సందర్భంగా సోమవారం స్వామివారికి 21 వరుసల పెద్ద పట్నం వేసి అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ కు చెందిన పలువురు యాదవ కుటుంబీకులు తోటపావి దగ్గర మల్లన్నకు పెద్ద పట్నం వేసి 5 క్వింటాల సమిధులతో అగ్నిగుండాలు తయారు చేశారు. అనంతరం ఊరేగింపుగా వెళ్లి ఆలయ గర్భగుడిలోని ఉత్సవ విగ్రహాలను అగ్నిగుండాల వరకు చేర్చి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత అర్చకులు పెద్ద పట్నం అగ్నిగుండాలు దాటగా అనంతరం శివశక్తులు భక్తులు పెద్ద పట్నం తొక్కుతూ అగ్నిగుండాలు దాటుకుంటూ వెళ్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. అగ్నిగుండాల కార్యక్రమం సందర్భంగా భక్తులు గుంపుగా రావడంతో పోలీసులు నిలవరించలేకపోయారు. దీంతో పలువురు కిందపడి గాయాల పాలయ్యారు. హైదరాబాద్కు చెందిన మంజుల తలకు గాయమై 2 కుట్లు పడ్డాయి. అలాగే రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాకు చెందిన లక్ష్మీ మాధవి ఊపిరడక స్పృహ కోల్పోయారు. ఇబ్రహీంపట్నంకు చెందిన కనకరాజు కాలు విరిగింది. దీంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. సుమారు 50,000 మంది భక్తులు స్వామివారి సేవలో పాల్గొన్నారు.